హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ డాక్టర్ రాజ్ మహ్మద్ వెల్కమ్ టు హిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనము ఆంగ్లు మైసూర్ యుద్ధాల గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి తెలుసుకోబోయే ముందు మనము పీశ్వాల యొక్క పాలన గురించి పీశ్వాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పీశ్వాల గురించి తెలుసుకోకుండా మనము మరాఠా యుద్ధాలను ఊహించలేము సో కావున ముందుగా పీశ్వాల యొక్క స్థితిగతులను తెలుసుకుందాం ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకు మరియు బిఏ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది చక్కగా పెన్ను పేపర్ తీసుకోండి చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి ముందుగా అసలు మహారాష్ట్రలో ఈ పీష్వాల్ అనేటువంటి వాళ్ళు ఎలా స్టార్ట్ అయినారు దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం పదిహేడవ శతాబ్దం నాటికి మహారాష్ట్ర అనేటువంటి వాళ్ళు ఒక గణనీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించారు మహారాష్ట్రకు ఘనమైన చరిత్ర ఉంది అంతేకాదు పదిహేడవ శతాబ్దం నాటికి భౌగోళికంగా ఉనికి వాతావరణ పరిస్థితులు మరియు భక్తి ఉద్యమ ప్రభావం సాహిత్యము మహారాష్ట్ర భాషాభివృద్ధి అనేటువంటి అంశాలన్నీ కూడా మహారాష్ట్రులను ఎంతగానో ప్రభావితం చేశాయి అంతేకాదు భక్తి ఉద్యమానికి చెందిన ప్రధానమైన ఏకనాథు తుకారాం రామదాస్ లాంటి వ్యక్తులు ఎంతగానో ప్రభావితం చేశారు సమర్థ రామదాస్ దశబోధ అనే గ్రంథాన్ని కూడా రచించి మహారాష్ట్రులందరినీ కూడా ఉత్తేజపరిచి తమ యొక్క జాతిలో ఆత్మగౌరవం కాపాడుకున్నట్టుకు స్వరాజ్య స్థాపన ఆవశ్యకతను ఎంతగానో నొక్కి చెప్పాడు సో వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితంగా మహారాష్ట్రులు ఒక రాజకీయమైన బలమైన శక్తిగా రూపొందించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మహారాష్ట్రలంతా కూడా ఒకటయ్యారు అది శివాజీకి నాయకత్వంలోనే జరిగింది ముఖ్యంగా ఎందుకు ఆ విధంగా ఏర్పడాల్సినటువంటి అవసరం వచ్చింది అనంటే ప్రధానంగా అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం ముఖ్యంగా అప్పుడు ఉండేటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మహారాష్ట్రను ప్రభావితం చేశాయి ముఖ్యంగా ఈ మొఘలు అనేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం దక్కన్ సుల్తాన్ అనేటువంటి బిజాపూర్ కానీ గోల్కొండ కానీ బీరార్ కానీ బీదర్ కానీ ఈ సుల్తాన్లపైన మొఘలుల యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండేది అంతేకాకుండా మొఘల యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్లకు అంతగా నచ్చలేదు అంతేకాకుండా హిందువుల పైన కొన్ని రకాలైనటువంటి విధానాలు మహారాష్ట్రలకు నచ్చలేదు అంతేకాకుండా హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కాంక్ష కూడా మహారాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది ఇదే కాకుండా అక్కడ ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణాలు కూడా కొంతవరకు మహారాష్ట్రులందరినీ కూడా ఏకం చేయడానికి దోహదం చేశాయి ముఖ్యంగా హిస్టోరియన్స్ అయినటువంటి గోవిందరడే మరియు జేఎన్ సర్కార్ ఆండ్రూ లింక్ సతీష్ చంద్ర ఇర్ఫాన్ హబీబ్ లాంటి హిస్టోరియన్స్ అంతా కూడా మహారాష్ట్రలు ఏకం కావడానికి ఈ విధమైనటువంటి కారణాలన్నీ కూడా నొక్కి చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే మహారాష్ట్రలో మీరు కానీ ఈ ఎంపైర్ని కానీ గమనించినట్లయితే కనుక ఈ కలర్లో ఉండేటువంటిదంతా కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి సామ్రాజ్యం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకనొక స్టేజ్లో మొగల్స్ కంటే కూడా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని వీళ్ళు నిర్మించడం అనేటువంటిది జరిగింది మీరు ఈ మ్యాప్ను కానీ గమనించినట్టయితే ఇదంతా కూడా నిజాం డొమినియన్స్ ఇక్కడ వచ్చే మైసూర్ ఉంది ఇక్కడ ట్రామంకోర్ ఉంది ఇక్కడ గోవా ఉంది సో ఇదంతా కూడా మరాఠాకు సంబంధించినటువంటి మహారాష్ట్ర సామ్రాజ్యం ఈ పక్క బెంగాల్ ఉంది ఇక్కడ అవధ్ ఉంది ఇక్కడ లాహోర్ ఉంది సో అంటే దాదాపు భారతదేశంలో మధ్య భారతదేశంలో ఎక్కువ శాతం భూభాగాలంతా కూడా మరాఠాల యొక్క ఆధ్రంలో ఉండేటువంటివి అయితే మరాఠాలకు సంబంధించి ప్రధానంగా మొదటిగా షాజీ బోన్స్లే అనేటువంటి వ్యక్తి ఒక మిలిటరీ లీడర్గా ఉండేటువంటి వాడు మొదట్లో అంటే పదిహేడవ శతాబ్ద ప్రారంభంలో ఇతను అహ్మద్ నగరు బీజాపూర్ మరియు మొఘల్ సామ్రాజ్యంలో ఒక మిలిటరీ లీడర్గా తన యొక్క జీవితాన్ని ప్రారంభించి ఒక మరాఠా జాగిర్దార్ అయ్యి తర్వాత మెల్లమెల్లగా తన ప్రతిష్టను పెంచుకొని అహ్మద్ నగర్ ప్రాంతంలోని అనేక ప్రాంతాలను వసపరుచుకున్నాడు తర్వాత ఆ బీజాపూర్ సుల్తాన్ నుంచి కర్ణాటకలో ఒక పెద్ద జాగీర్ని పొందాడు తర్వాత పూనాలో ఎస్టేట్లో సమర్థవంతమైనటువంటి బ్రాహ్మణులకు దాదాజీ చేతితో తన యొక్క శివాజీ అనేటువంటి కొడుకును ఆయన దగ్గర పెట్టి అనేక యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించాడు సో ఇతనితోనే మనకు ఒక రకంగా చెప్పాలంటే మొఘల్ సా మరాఠా సామ్రాజ్యానికి పునాదులు వేయడం అనేటువంటిది జరిగింది వీళ్ళే బోన్స్లే అనేటువంటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు సో ఈయన తర్వాత ఇతని యొక్క కొడుకైనటువంటి శివాజీ నాయకత్వంలోనే మొత్తం అంతా కూడా మహారాష్ట్రలో అంతా కూడా ఏకం కావడం అనేటువంటిది జరిగింది వీళ్ళకందరికీ కూడా నాయకత్వం వహించిన వాడు కూడా శివాజీనే మనకందరికీ చరిత్రలో తెలుసు శివాజీ మహారాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హిస్టరీని ఏర్పాటు చేసుకున్నాడు అంతేకాదు మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాడు స్వరాజ్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి స్వరాజ్యాన్ని స్థాపించడం జరిగింది అంతేకాకుండా అష్టప్రధానులను నియమించి చరిత్రలో పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నాడు ఇక్కడ శివాజీ తర్వాత మనకు అనేక రకాలైనటువంటి వ్యక్తులు మహారాష్ట్రను పరిపాలించడం అనేటువంటిది జరిగింది వాళ్ళలో ప్రధానమైనటువంటి వాళ్ళు ఇక్కడ సంభాజీ పదహారు వందల ఎనభై నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో సంభాజీ పరిపాలన చేశాడు అయితే ఈ సంభాజీ కాలంలో శంభాజీకి మరియు రాజారాం అనేటువంటి వ్యక్తికి మధ్య వారసత్వపు తగాదాలు ప్రారంభమైనాయి ఈ వారసత్వపు తగాదాలన్నీ కూడా నిజంగా మహారాష్ట్రుల యొక్క పరిపాలనా వ్యవస్థనంతా కూడా అస్తవ్యస్తం చేసేయనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు అయితే ఈ సంబాజీ ఔరంగజేబు కొడుకైనటువంటి రెండవ అక్బరుకు రెండవ అక్బరుకు షెల్టర్ ఇచ్చాడు అంటే ఆశ్రయం ఇచ్చాడు ఎందుకంటే అప్పట్లో ఔరంగజేబుకు రెండవ అక్బరుకు కొంత పడేటువంటిది కాదు సో దీంతో ఔరంగజేబు కోపించడం అనేటువంటిది జరిగింది సంబాజీ పైన యుద్ధాన్ని ప్రకటించాడు ఆ యుద్ధాన్ని సంగమేశ్వర యుద్ధము అనేటువంటి పేరుతో పిలుస్తాం ఇది పదహారు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జరిగింది ఈ సంగమేశ్వర యుద్ధము ఔరంగజేబుకు శంభాజీకి మధ్య జరిగింది శంభాజీ చిగా ఓడిపోవడమే కాకుండా అక్కడే యుద్ధరంగంలోనే మరణించడం కూడా జరిగింది సో దీంతో సంభాజీ యొక్క కొడుకైనటువంటి సాహును మరియు అతని భార్యను వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా జైల్లో బంధించడం అనేటువంటిది జరిగింది ఎక్కడ జైల్లో మొఘలకి చెందినటువంటి కోటలో వీరిని జైల్లో బంధించారు ఇతని తర్వాత రాజారాం అనేటువంటి వ్యక్తి మరాఠా సామ్రాజ్యాన్ని పాలించడం జరిగింది ఇతడు జింజీ నుంచి తన యొక్క రూల్ను కొనసాగించాడు అంటే పరిపాలన చేశాడు అయితే ఇతని కాలంలో ప్రధానమైనది సతారా అనేటువంటి దాన్ని ఇతను క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలించడం జరిగింది మనకు ఆల్రెడీ ఇతని కాలంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే మనకు అష్టప్రధానులు అనేటువంటి మంత్రి మండలిని శివాజీ ఏర్పాటు చేస్తే అందులో ఎనిమిది మంది మంత్రివర్యులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు వివిధ రకాల పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారు కానీ ఈ రాజారామ్ ఆ ఎనిమిది మందికి అదనంగా మరొక వ్యక్తిని కూడా ఏర్పాటు చేయడంతో అష్టప్రధానుల్లో తొమ్మిది మందిని నియమించడం అనేటువంటిది ఇక్కడ జరిగింది ఇది మేజర్ చేంజ్గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో రాజారాం తర్వాత మనకు రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు తారాబాయి పదిహేడు వందల నుంచి పదిహేడు వందల ఏడు ఎందుకు తారాబాయి వచ్చిందంటే ఇక్కడ ఇక్కడ ఆమె కొడుకున్నాడు ఆయనే శివాజీ టూ రెండవ శివాజీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం అయితే అతను చాలా చిన్న వయస్సు మైనర్ ఉన్నాడు కాబట్టి అతని పేరు మీదనే పరిపాలన కొనసాగిస్తూ ఉంది అయితే ఈ సమయంలోనే సాహును మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా వన్ రిలీజ్ చేయడం జరిగింది సో దాంతో రిలీజ్ చేయడంతో ఇద్దరి మధ్య తారాబాయికి మరియు సాహుకు మధ్య అధికారం కోసము సామ్రాజ్యం కోసము వారసత్వ యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది ఈ వారసత్వ యుద్ధంలో సాహు అనేటువంటి ఆయన ఫైనల్గా గెలవడం జరిగింది తారాబాయి ఓడిపోయింది ఆ యుద్ధాన్ని ఖేద్వార్ అనేటువంటి పేరుతో పిలుస్తాము ఇది పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది అయితే ఈ యుద్ధం తర్వాత సాహు రోలర్ అయ్యాడు మరాఠా సామ్రాజ్యానికి అదేవిధంగా ఇతని కాలంలో జరిగినటువంటి మేజర్ చేంజెస్ అంటే ఇతను కొత్తగా పీష్వా అనేటువంటి ఒక పదవిని సృష్టించడం అనేటువంటిది జరిగింది అంటే రాజుతో పాటు ఇక్కడ పీష్వా అనేటువంటి ఒక ప్రధాన ప్రధాన మంత్రిని నియమించడంతో మహారాష్ట్ర చరిత్రలో నూతన అధ్యయనం అనేటువంటిది ప్రారంభమైంది మొట్టమొదటి పీష్వాగా బాలాజీ విశ్వనాథ్ అనేటువంటిని వ్యక్తిని నియమించడంతో మహారాష్ట్ర చరిత్రలో పీష్వాల యుగం అనేటువంటిది ప్రారంభమైంది మొదటి పీష్వాగా బాలాజీ విశ్వనాథ్ను నియమించడం జరిగింది ఇతడు పదిహేడు వందల పదమూడు పదిహేడు వందల ఇరవై సంవత్సరాల మధ్యకాలంలో పీష్వా అంటే ప్రధానమంత్రి అని అర్థము ఈ బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి ఆయన మహారాష్ట్రకు చెందినటువంటి చిత్ పవన్ వంశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మిన్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ బాలాజీ విశ్వనాథ్ కాలంలోనే పీష్వా అనేటువంటి పదవి హెరిటేటరీ అంటే వంశ పారంపర్యంగా కూడా కావడం అనేటువంటిది ఇక్కడ జరిగింది అంతేకాకుండా ఈ బాలాజీ విశ్వనాథు సాహుకు సపోర్టివ్గా ఉన్నాడు కాబట్టి ఎందుకంటే పదాన్ని ఇచ్చినటువంటిది పదవి సాహునే కాబట్టి ఆయనకు ఎల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాలుగాను ఢిల్లీతో సంధి చేసుకున్నాడు పదిహేడు వందల పంతొమ్మిదవ సంవత్సరంలో అప్పట్లో మొఘల్ ఎంప్రర్గా ఫరూ్షేర్ అనేటువంటి రాజు ఉన్నాడు ఈ ఫరూక్ షేర్ కాలంలో సయ్యద్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు పరిపాలన అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి వాళ్ళు సో కాబట్టి ఇక్కడ ఈ ఢిల్లీ సంధి ప్రకారము రిలీజ్ అంది ప్రకారము ఈ సాహుకు సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ ఇంకా ఎవరైతే పెండింగ్లో జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది దానికి ప్రతిఫలంగా ఈ మరాఠాలు ఏం చేశారంటే చౌత్ మరియు సర్దేశ్ ముఖి అనే రెండు పనులను మగురులు వసూలు చేసుకోవడానికి ఆరు మహారాష్ట్ర స్టేట్లలో అవకాశాన్ని కల్పించారు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి చౌత్ అంటే వన్ బై ఫోర్త్ ఆఫ్ ది ప్రొడ్యూస్ అంటే పండించినటువంటి పంటలో ఒకటి బై నాలుగో వంతు పనుల రూపంలో చెల్లించాలి అదేవిధంగా సర్దేశ్ ముఖ్య అనేటువంటిది పండినటువంటి పంటలో స్టేట్ చెల్లించే ఒకటి బై పదో వంతు చెల్లించేటువంటి భాగం ఇదంతా కూడా మొఘల్ రూల్స్కు వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా జరిగింది అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ జరిగింది దీని తర్వాత బాలాజీ రావ్ వన్ అనేటువంటి ఆయన పేష్వాగా వచ్చాడు ఇతను పదిహేడు వందల ఇరవై నుంచి పదిహేడు వందల నలభై సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలన చేశాడు ఇతడు నిజంగా శివాజీ తర్వాత గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో ఎక్కువగా ఎక్స్పర్ట్ అయిన అందుకే ఇతన్ని రెండవ శివాజీ అనేటువంటి పేరుతో కూడా ఇతన్ని పిలవడం అనేటువంటిది జరిగింది మనకు గెరిల్లా యుద్ధ పద్ధతులను ఎక్కువ శాతము ఆంధ్రదేశ చరిత్రలో అయితే అనక అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళపైన ప్రయోగించడం జరిగింది ఈ గెరిల్లా యుద్ధం అనేటువంటిది ఒక హఠాత్తుగా అపోజిస్ట్ పైన ఎవరైతే దాడులు చేయడం చేస్తారో వారిని అందరినీ కూడా ఓడించేసడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఇరుకుగా ఉండేటువంటి ప్రదేశాలు కొండ ప్రాంతాలు అడవులు లోయల దగ్గరలో వీరు మెరుపు వేగంతో దాడి చేసి శత్రువులందరినీ కూడా అన్ని రకాలుగాను ఓడించేదానికి ఈ గెరిలో యుద్ధ పద్ధతులు అనేటువంటివి ఉపయోగపడతాయి సో ఈ విధానాలన్నీ కూడా బాజీరావు వన్ అనేటువంటి ఆయన ఫాలో అయ్యాడు అంతేకాకుండా ఇతని కాలంలో ఇతని కాలంలో హిందూ పత్పత్ షాహి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అతను రూపొందించాడు ఏంటి హిందూ పత్పత్ షాహి ముఖ్యంగా హిందూ యొక్క ధర్మాన్ని కాపాడాలి సో హిందూ యొక్క ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తీరుని ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా బాజీరావు వన్ కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి కొన్ని రకాలైనటువంటి చేంజెస్ జరిగాయి ఏంటంటే మరాఠా సామ్రాజ్యంలో సర్దారులు అనేటువంటి వాళ్ళు స్వతంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మహారాష్ట్ర సామ్రాజ్యంతో కలిసిపోయి అందరూ కూడా ఒక గ్రూపుగా బలమైన శక్తిగా ఎదగడం అనేటువంటిది జరిగింది ఇక్కడ సర్దారులు అంటే కమాండర్ అని లేదా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని లేదా హెడ్ మాస్టర్ అని లేదా ఒక చీఫ్ అని లేదా ఒక గ్రూప్కి అంతటికి హెడ్గాను లేదా ఒక గ్రూప్కు లేదా కమ్యూనిటీకి ఒక హెడ్గాను మనం భావించవచ్చు ఇక్కడ మరాఠా సర్దారుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు గ్వాలియర్కు చెందినటువంటి సింధియా నెక్స్ట్ నాగపూర్కు చెందినటువంటి బోన్స్లేలు బరోడాకు చెందిన గైక్వాడ్సు మరియు ఇండోరుకు చెందిన హోల్కర్సు మరియు పూణేకి చెందినటువంటి పీష్వాలు వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర సామ్రాజ్యంలో భాగంగా ఉండి సందులు సమావేశాలు ఒప్పందాల ద్వారా మహారాష్ట్రలకు అన్ని విధాలుగాను సహాయ సహకారాలను అందించేటువంటి వారు వీరి కాలంలోనే మహారాష్ట్ర మరియు ఆంగ్లో యుద్ధాలు అనేటువంటివి కూడా జరగడం అనేటువంటిది జరిగింది వాటిలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను వాళ్ళు పోషించారు ఈ ఫోటోలో మీరు గమనించవచ్చు బాజీరావు నిజంగా ఒక గొప్ప యుద్ధ విరుడుగా మనం పేర్కొనవచ్చు మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఇతని యొక్క పాత్ర అనేటువంటిది ఉంది ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కూడా ఇతను రక్షించారని చెప్పి చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇతని ఇతని కాలంలో జరిగిన ప్రధానమైనటువంటి యుద్ధాలు రెండు ఒకటి వచ్చి పాల్కేడ్ యుద్ధము రెండవది భోపాల్ యుద్ధం పాల్కేడ్ యుద్ధం పదిహేడు వందల ఇరవై ఎనిమిది భోపాల్ యుద్ధం పదిహేడు వందల ముప్పై ఏడులో జరిగింది ఇది బాజీరా వన్కు మరియు నిజాముల్ముల్క్ మధ్య జరిగింది ఎందుకు జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ పాల్కేడ్ భోపాల్ రెండు యుద్ధాలలో కూడా రెండు యుద్ధాలలో కూడా మహారాష్ట్ర తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటే అప్పుడు నిజాముల్ మా మొఘలులు నియమించి యుద్ధాల్లో పాల్గొనవలసిందిగా ఆర్డర్ వేయడంతో వాళ్ళిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది అప్పట్లో నిజాం ఉల్ముల్కు మొఘళ్ళకు చెందినటువంటి ఒక ప్రధానమైనటువంటి అధికారిగా ఉండేటువంటి వాడు తర్వాత కాలంలో హైదరాబాద్లో నిజాం సంస్థానాన్ని రాజ్యాన్ని సపరేట్గా ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది అయితే బాజీరావు చేతిలో పడిపోయిన నిజాం ఉల్ముల్కు దురై సరై అనేటువంటి సంధిని చేసుకున్నాడు దీనితో బాజీరావు కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా పొందడం అనేటువంటిది కూడా జరిగింది దీని తర్వాత బాజీరావు వన్ నవంబర్ పన్నెండు పదిహేడు వందల ముప్పై ఆరులో దాదాపు పూణే నుంచి బయలుదేరి యాభై వేల సైన్యంతో ఢిల్లీకి చేరుకున్నాడు అక్కడ దాదాపు మూడు రోజుల పాటు అక్కడే ఉన్నాడు అంటే ఢిల్లీలోనే ఉన్నాడని చెప్పి చరిత్ర మనకు చెబుతూ ఉంది ముఖ్యంగా ఇతను యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఫేమస్ కొటేషన్ కూడా చెప్పాడు అస్ స్ట్రైక్ ద ట్రంక్ ఆఫ్ ద వ్యాదరింగ్ ట్రీ ద బ్రాంచెస్ విల్ ఫాల్ ఆఫ్ దెమ్ అంటే ఏదైతే చెట్టు మొదలు ఉంటుందో ఆ చెట్టు మొదలుగానే నరికేస్తే ఆటోమేటిక్గా మిగతా కొమ్మలన్నీ కూడా చనిపోతాయి పెరుగుతున్న మొగల వృక్షాన్ని కూకటి వేలతో నాశనం చేస్తే మిగిలిన శాఖలన్నీ వాత అవే క్షీణిస్తాయి అని చెప్పి ఇతను ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది సో దీని తర్వాత ఇతని కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటిది వార్ణా సంధి ఈ వార్ణా సంధి శంభాజీ టూకు మరియు బాజిరా వన్కు జరిగింది ఈ సంధి ప్రకారము శంభాజీకి చెందిన ప్రాంతపు హద్దులు నిర్ణయించడమే కాకుండా కొల్హాపూర్ నుంచి సతారా వరకు ఆధిపత్యం కూడా నిర్ణయించబడింది అంటే మహారాష్ట్రపై సాహు అధికారం పూర్తిగా నిర్ణయకమైంది బాజీరావు గుజరాత్ మాల్వా బుందేల్ఖండ్ మరాఠాల్లో అధికారాన్ని స్థాపించడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి వారణాసానికి ప్రధానంగా మనకు చరిత్ర అనేది ఉంది సంబాజీ కూడా అతని యొక్క రూల్ను రికగ్నైజ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఆయన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి పీశ్వ బాలాజీ బాజీరావు అంటే రెండవ బాలాజీ బాజీరావు ఇతను పదిహేడు వందల నలభై అరవై ఒకటి సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలన చేశాడు ఇతనే చరిత్రలో నానాసాహెబ్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇతను తన యొక్క క్యాపిటల్ సిటీని సతారా నుంచి పూణేకి మార్చడం అనేటువంటి జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇతని కాలంలో జరిగినటువంటి మరొక ప్రధానమైనటువంటి అత్యంత సంఘటన అరుదైన సంఘటన మూడవ పానిపట్టు యుద్ధము ఈ మూడవ పానిపట్టు యుద్ధము జనవరి పద్నాలుగు పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగింది ఎందుకు జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం తెలుసుకోవాలి ఇక్కడ బాలాజీ బాజీరావు అనేటువంటి ఈయన ఇతనికి ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన పేరే రఘునాథ్ ఇతడు సైన్యంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేవాడు ఈ రఘునాథరావు పంజాబ్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించాడు ఈ పంజాబ్ అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేది అక్కడ ఈ పంజాబ్ రాజ రాజప్రతినిధిని ఓడించి పంపివేయడంతో షా అబ్దాలీకి కోపం వచ్చింది ఇమీడియట్గా అహ్మద్షా అబ్దాలీ మహారాష్ట్ర పైన దండయాత్ర చేయడం అనేటువంటిది ప్రారంభించడంతో మూడవ పానిపట్టు యుద్ధం అనేటువంటిది జరిగింది ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ గెలిచాడు ఈ హంషా అబ్దాలీకి సపోర్టివ్గా మన భారతదేశంలో రొహిల్లా ఆఫ్ఘన్ సఫ్ దోబ్ దోబ్ ప్రాంతంలో నివసించేటువంటి రొహిల్లాలు మరియు అవద్దుకు చెందినటువంటి సుజా ఉద్దౌలా అనేటువంటి నవాబు పాల్గొనడం అనేటువంటిది జరిగింది అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆఫ్ఘన్ రాజు మనలో ఉండేటువంటి వాళ్ళను ఏకం చేయడంలో సఫలీకృతుడయ్యాడు కానీ మరాఠాలు మాత్రం విఫలవ కావడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు అంతేకాకుండా ఈ యుద్ధంలో సూరజ్మల్ అనేటువంటి జాట్ నాయకుడు వాళ్ళకు సలహా ఇచ్చాడు ఏమని మీరు గెరిల్లా యుద్ధ పద్ధతులను ఫాలో కాండి అని చెప్పి సలహా ఇస్తే వాళ్ళు ఎవరూ కూడా వినలేదు సో కాబట్టి ఇతనికి నచ్చకపోవడం వల్ల యుద్ధ పద్ధతులు ఇద్దరు గమనించి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అక్కడ గాయపడినటువంటి వారందరినీ కూడా తర్వాత ఈ సూరజ్మల్ అనేటువంటి జాట్ నాయకుడు రక్షించడం కూడా మనము చరిత్రలో గమనిస్తాం తర్వాత ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో అత్యంత ప్రధానమైనటువంటిది బాజీ వన్ కూడుకైనటువంటి విశ్వాసరావు ఇతడు ఇతడు సైన్యానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసేటువంటి వాడు ఇతడు సైన్యానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసేటువంటి వాడు అయితే ఈ మహారాష్ట్ర సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి వాడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్ర సైన్యాలకు నాయకత్వం వహించిన వాడు సదాశివరావు ఇతన్నే బావో సాహెబ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాడు వెరీ వెరీ ఇంపార్టెంటు మూడవ పానపట్టు యుద్ధంలో మహారాష్ట్ర సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి వాడు ఎవరు అంటే సదాశివరావు బాగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ యుద్ధంలో దాదాపు మహారాష్ట్రలు తమ యొక్క సైన్యాన్ని దాదాపు ఇరవై ఎనిమిది వేల మందిని కోల్పోవడం అనేటువంటిది జరిగింది అంటే చరిత్రలో నిజంగా ఎంత పెద్ద సంఘటన అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటిది ఇంతమంది చనిపోవడం అనేటువంటిది సో దీంతో మరాఠాలు ఓడిపోయినారు దానితో నానాసాహెబ్ అనేటువంటి ఆయన అంటే బాజీరావు వన్ ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ రావడంతో గుండె పగిలి చనిపోవడం అనేటువంటిది కూడా ఇక్కడ మనము చూస్తున్నాం సో ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వారు మాధవరావు తర్వాత నారాయణరావు తర్వాత సవాయి మాధవరావు టూ అనేటువంటి ఆయన పీస్ పీస్వాల్గా వచ్చారు ఈ సవాయి మాధవరావు టూ కాలంలోనే ట్రీటీ ఆఫ్ సూరత్ అంటే సూరత్ సంధి అనేటువంటిది కూడా మనకు జరిగింది ఇది చాలా చరిత్రలో అత్యంత అరుదైనటువంటి సంఘటనగా మనము ఈ సూరత్ సంధిని మనము దానికి కూడా అవకాశం అనేటువంటిది ఇక్కడ ఉంది సో ఈ సూరత్ సంధి అయిపోయిన తర్వాత వేరే బాలాజీ టూ అనేటువంటి పీష్పా రాజుగా నియమించడం వచ్చింది ఇతనే చిట్ట చివరి పీష్పాగా మనకు చరిత్రలో నిలిచిపోతాడు ఎవరు బాలాజీ రావు టూ అనేటువంటి ఆయన బాగా గుర్తుపెట్టుకోవాలి సో మీరు ఇక్కడ కానీ గమనించినట్టయితే కనుక ఇక్కడ బాలాజీ విశ్వనాథ్ మొదటిగా బాలాజీ విశ్వనాథ్ తర్వాత బాజీరావు వన్ తర్వాత బాలాజీ బాజీరావు తర్వాత మాధవరావు తర్వాత నారాయణరావు తర్వాత మాధవ నారాయణరావు తర్వాత బాజీరావు టూ అనేటువంటి ఆయన మరి సార్ విశ్వాసరావు రఘునాథరావు సదాశివరావు బాబు వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ కాలంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాళ్ళు వాళ్ళు నిజంగా మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ముందుండి నడిపించినటువంటి వాళ్ళల్లో వాళ్ళు కూడా ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నాము ఇక్కడ ప్రధానమైనటువంటి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని బిడ్స్ను రూపొందించడం జరిగింది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో మీరు ఈ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ బిట్స్ను బిట్స్ను ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మీకు ఆన్సర్లు కూడా ఇస్తున్నాం మేము సో మీరు ఇక్కడ ఆన్సర్లు కూడా మీరు గమనించవచ్చు అన్ని రకాలైనటువంటి బిట్స్కు ఆన్సర్లు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి మీరు ఒకసారి ఆన్సర్లు కూడా చెక్ చేసుకోవచ్చు అదే విధంగానే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఇస్తున్నాం ఈ వీడియోలో నుంచి ప్రధానంగా ఎవరు ఎక్కడి నుంచి పరిపాలించారో అనేటువంటివి కొన్ని ఫ్యాక్ట్స్ ఏ ఏ సంవత్సరాల్లో జరిగాయి ఏంటి అనేటువంటివి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఇవన్నీ కూడా ఒక్కసారి బట్టుకు రెండు సార్లుగా మీరు చదివితే కనుక మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ అటు అకాడమిక్ పరంగాగాను మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అందులో ఎటువంటి సందేహము కూడా లేదు సో కాబట్టి విద్యార్థులారా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మరియు నచ్చితే షేర్ చేయండి మరియు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియో కోసము వెయిట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్